Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. Namaste, welcome to iDream. దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ అయిన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో ఘనత సాధించింది. ఈ ఎయిర్పోర్ట్లో డ్యూయల్ ఎలివేటెడ్ ఈస్టర్న్ క్రాస్ టాక్సీవేను అలాగే 4 రన్వేను కూడా ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ ఎలివేటెడ్ టాక్సీవే కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మరిన్ని సర్వీసులు నడపడానికి ఉపయోగపడనుంది. ఇక ఇది దేశంలోనే తొలి ఎలివేటెడ్ టాక్సీవే కావడం విశేషం. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిత్యం 1500 విమానాల రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఏడాదికి 7 కోట్ల మంది ఈ విమానాశ్రయంలో ఎక్కడం గాని దిగడం గాని చేస్తారు. రాబోయే రోజుల్లో ఇది 11 కోట్లకు చేరే అవకాశం ఉందని, రద్దీ దృష్ట్యా రోజుకు కనీసం 2000 విమానాలు ఈ ఎయిర్పోర్ట్ నుంచి సేవలు అందించేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా మౌలిక వసతులను మరింత పెంచే పనిలో పడింది. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన ఎలివేటెడ్ టాక్సీవే పొడవు 2.1 కిలోమీటర్లు. విమానాలు ల్యాండింగ్ అయిన తర్వాత కానీ, టేకాఫ్ సమయంలో కానీ ఈ డ్యూయల్ ఎలివేటెడ్ ఈస్టర్న్ క్రాస్ టాక్సీవే పైకి వస్తాయి. దీంతో విమాన సమయం ప్రస్తుతం ఉన్న 20 నిమిషాల నుంచి 10 నిమిషాలకు తగ్గనుంది. ఈ డ్యూయల్ ఎలివేటెడ్ టాక్సీవేను 44 మీటర్ల వెడల్పు, 47 మీటర్ల గ్యాప్తో ఒకేసారి 2 విమానాలు వెళ్లేలా సిద్ధం చేశారు. దీని ద్వారా ప్రతి విమానానికి 350 కిలోల ఇంధనం ఆదా అవుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలివేటెడ్ టాక్సీవే వల్ల విమానాలు వేగంగా ల్యాండింగ్, టేకాఫ్ కావడానికి వీలుంటుంది. ఈ ఎలివేటెడ్ టాక్సీవేలు ఎయిర్పోర్ట్లో ఉన్న టెర్మినల్లు, హ్యాంగర్లను రన్వేలతో అనుసంధానిస్తాయి. అలాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఉత్తర, దక్షిణ ఎయిర్ఫీల్డ్లను అనుసంధానం చేస్తుంది. దీని ద్వారా 3వ రన్వే నుంచి టెర్మినల్ 1కు మధ్య దూరం 7 కిలోమీటర్ల మేర తగ్గుతుంది. A380, B777, B747 లాంటి పెద్ద పెద్ద విమానాలు కూడా దీనిపై నుంచి రాకపోకలు సాగిస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ఎలివేటెడ్ టాక్సీవే కింది నుంచి కార్లు, బస్సులు, ఇతర వాహనాలు కూడా వెళ్లే వెసులుబాటు కూడా ఉంది.